Hi friends, Namaste. Irozu ee video lo low budget lo oka 5.1 channel amplifier aithe mee munduku teesi raavadam jarigindi. Evaraithe conventional home theater vaadtaro vallakaithe ee amplifier chala chakkaga upayogapadutundandi. Endukante conventional home theater lo aa player loni lens poyina ledante amplifier section fail ayipoyina subwoofer migilina 5 channel box lo aithe kaaliga undipothayi. వాళ్ళకి యాంప్లిఫైర్ చాలా చక్కగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు. లేదంటే లో బడ్జెట్లో మాకు యాంప్లిఫైర్ కావాలి అంటే వాళ్ళకి కూడా యాంప్లిఫైర్ ఉపయోగపడుతుంది. ఈ యాంప్లిఫైర్ని అయితే నంద్యాల నుంచి మన యొక్క యూట్యూబ్ వ్యూవర్ అయితే ఆర్డర్ చేశారు. ఆయన కోసం అయితే యాంప్లిఫైర్ తయారు చేయడం అయితే జరిగింది. ఈ యాంప్లిఫైర్లో ఆడియో రస్ట్ ఉంటుంది, సో డాల్బీ సపోర్ట్ అవుతుంది. అదేవిధంగా ప్రోలాజిక్ బోర్డు కూడా యాంప్లిఫైర్ యూజ్ చేయడం జరిగిందండి. ఈ ప్రోలాజిక్ బోర్డు యూజ్ చేయడం వల్ల 2.1 ఇంచిన మనకి 5.1 ట్రాక్ అనేది ప్రోలాజిక్ అవ్వడం జరుగుతుంది. ఆడియో రస్ యూజ్ చేసాం కాబట్టి మనకి ఇది డాల్బీ డిటిఎస్ డిటిఎస్ ప్లస్ ట్రాక్ని అయితే ఇది రీడ్ చేస్తుంది. ఈ యాంప్లిఫైర్లో సింగిల్ బోర్డు సింగిల్ ట్రాన్స్ఫార్మర్ మీద రన్ అవుతుందండి. ఆ ట్రాన్స్ఫార్మర్ కూడా హెవీ అవుట్పుట్ ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అయితే వాడడం జరిగింది. అది ఏంటి అనేది అయితే మన వీడియోలో అయితే చూద్దాము. చెప్పుకునే యాంప్లిఫైర్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుందండి. మన కస్టమర్ ఏమన్నారంటే ఆయనకి కంట్రోల్స్తో కావాలి అన్నారు, అందుకే దీనికి రిమోట్ కిట్ అయితే యాడ్ చేయడం జరగలేదు. కంట్రోల్స్తో మనం చేసాం కాబట్టి దీంట్లో ప్రోలాజిక్ బోర్డు కూడా వాడడం జరిగిందండి. దీనికి ఒక మాస్టర్ కంట్రోలు, అదేవిధంగా ఒక్కొక్క ఛానల్కి ఒక్కొక్క కంట్రోలు, అంటే మొత్తము 6 ఛానల్ కాబట్టి 6 కంట్రోల్స్, మొత్తం అన్ని ఛానల్ని కంట్రోల్ చేయడానికి ఒక మాస్టర్ కంట్రోల్ అయితే వాడడం జరిగింది. ఈ స్విచ్లు చూస్తున్నారు కదండి, ఇక్కడ అక్స్ని బ్లూటూత్ని అదేవిధంగా ఆడియో రస్ని మనం ఆపరేట్ చేయడానికి ఇక్కడ స్విచ్లు అయితే మనం పెట్టడం జరిగిందండి. ఈ కంట్రోల్ అనేది ఇది మాస్టర్ కంట్రోలు. ఇప్పుడు వెనుక ఏ విధంగా ఉంది అనేది అయితే ఇక్కడ చూద్దాము. ఈ ఆడియో రస్కి పవర్ అయితే ఇన్బిల్ట్ ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే ఆల్రెడీ బిఫోర్ వీడియోలో మనం చెప్పాము ఆడియో రస్ ఏ విధంగా వాడతాము అనేది. అదేవిధంగా ఇక్కడ ఆడియో రస్ పనిచేస్తుందండి. కోయాక్సిల్లో ఆప్టికల్ 1 ఆప్టికల్ 2 అయితే ఇక్కడ ఆపరేట్ అవుతుంది. లోపల ఉన్న బోర్డ్స్ అనేవి కూల్ అవ్వడానికి అయితే ఇక్కడ మనం కూలింగ్ ఫ్యాన్ అనేది బిగించడం జరిగిందండి. ఇక్కడ సాకెట్స్ చూసారు కదా, ఇదేమి ఎఫ్ఎల్కి ఎఫ్ఆర్కి ఎస్ఎల్కి ఎస్ఆర్కి మరియు సెంటర్ సబ్ ఓఫర్కి ఇక్కడ ఈ స్పీకర్ సాకెట్స్ అయితే బిగించడం జరిగింది. ఒకసారి లోపల ఏ కాంపోనెంట్స్ వాడాము ఏంటి అనేది అయితే ఇప్పుడు చూద్దాము ఒకసారి. ఇక్కడ చూస్తున్నారు కదండి, ట్రాన్స్ఫార్మర్ 24/0/24 5 ఆంప్ ట్రాన్స్ఫార్మర్ వాడాము. ఇందులో నుండి 12/0/12/0/12 1.5 ఆంప్ ట్యాప్స్ కూడా ఉంటాయి. ప్యూర్ కాపర్ ట్రాన్స్ఫార్మర్ అని చెప్పొచ్చు. పవర్కి మనం మెటల్ డయోడు, అదేవిధంగా 2 10,000 మీ ఫిల్టర్లు అయితే వాడామండి. ఇక్కడ కస్టమర్ మనకి స్పీకర్ ప్రొడక్షన్ కావాలని ఖచ్చితంగా చెప్పారు కాబట్టి స్పీకర్ ప్రొడక్షన్ అయితే బిగించడం జరిగింది. మీరు చూస్తున్నారు కదా జెమ్టెక్ కంపెనీ ప్రోలాజిక్ బోర్డు అండి, చాలా చక్కగా ప్రోలాజిక్ అనేది అవుతుంది. 6 ఛానల్ కోసము 520/50 మరియు డబుల్ మాస్ఫెట్ బోర్డు అయితే యూజ్ చేయడం జరిగిందండి. ఇక్కడ ఎస్ఎంపిఎస్ చూస్తున్నారు కదా, ఎస్ఎంపిఎస్ అనేది ఇక్కడ గెయిన్ బోర్డ్స్కి ఆడియోస్కి అయితే దీని నుంచే మనం సప్లై అయితే తీసుకుంటున్నాము. ఈ యాంప్లిఫైర్లో మనము 2 MOSFET అండ్ 5 2050 ఐసీ బోర్డు అయితే వాడడం జరిగింది. ఒక్కొక్క ఐసీ అనేది 2050 ఐసీ 35 వాట్ వరకు మనకు అవుట్పుట్ ఇస్తుంది. మనం 3 ఇంచ్ నుంచి 4 ఇంచ్ స్పీకర్స్ వరకు మనం దీన్ని కనెక్ట్ చేసుకోవచ్చు. ఆ 2 MOSFET అనేది తొసీబా కంపెనీ ఒరిజినల్ మాస్పెట్స్ కాబట్టి మనకి 100 వాట్ వరకు అవుట్పుట్ వస్తుందండి. సో దీనికి మనం 6 ఇంచ్ నుంచి 10 ఇంచ్ సబ్ ఓఫర్ వరకు దీన్ని యూజ్ చేసుకోవచ్చు. చాలా చక్కగా అయితే ఇది మనకి పనిచేస్తుంది. సింగిల్ ట్రాన్స్ఫార్మర్ మీద మనం వైరింగ్ చేస్తాం కాబట్టి హమ్మింగ్ కంప్లైంట్ ఏమీ ఉండదు. స్పీకర్ ప్రొడక్షన్ బోర్డు గెయినర్ బోర్డు ఆడియో రస్ అన్నీ ఇందులో యూజ్ చేయడం అయితే జరిగింది. ఇదైతే ఒక లో కాస్ట్ యాంప్లిఫైర్ అని మనం చెప్పొచ్చండి. ఎవరైతే కన్వెన్షనల్ హోమ్ థియేటర్ ఉంటుందో, ఎవరైతే కన్వెన్షనల్ హోమ్ థియేటర్ వాడతారో వాళ్ళకైతే యాంప్లిఫైర్ చాలా చక్కగా పనిచేస్తుంది. అయితే దీనికి ఒక రిమోట్ కిట్ ఒకటే లేదు. ఈ క్యాబినెట్ రిమోట్ కిట్ మనం దీనికి అదనంగా యాడ్ చేసుకుంటే మనకి ఒక రిమోట్ కిట్ యాంప్లిఫైర్ అయితే అయిపోతుంది. మీకు ఇది కావాలంటే ఇది తయారు చేసి విత్ కొరియర్ అయితే మీకు చేయడం జరుగుతుందండి.